హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముఖ్యమైన ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్తో ముందుకు వచ్చాం. ఫ్రెండ్స్, మీరు ఎవరైతే మన ఛానల్ని మొదటగా విజిట్ చేస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు. సో చూసినట్లయితే హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీలో పోస్టుల భర్తీగా ఒక ఆఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైంది. సో వీటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎంఎస్సీ ఎనీ స్పెషలైజేషన్ మరియు ఎంఫార్మసీ మరియు బీఎస్సీ మరియు ఇంటర్ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఎటువంటి పరీక్ష కానీ అప్లికేషన్ ఫీజు కానీ లేదు. డైరెక్ట్ వాక్ ఇంటర్వ్యూస్కు పిలవడం జరుగుతుంది. వాక్ ఇంటర్వ్యూస్ అడ్రస్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, దూలాపల్లి, కొంపల్లి, హైదరాబాద్ అనే ఏరియాకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ అడ్రస్కు ఫిబ్రవరి 17th, 18th రోజు ఆయా క్వాలిఫికేషన్స్ ఉన్నవారు వెళ్ళవచ్చు. సో పోస్టుల వివరాలు మరియు వేకెన్సీస్ వివరాలు చూసినట్లయితే జూనియర్ రీసెర్చ్ ఫెలో 4 పోస్టులు, జూనియర్ ప్రాజెక్టు ఫెలో 6 పోస్టులు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ 1గా ఉండడం జరిగింది. సో వీటికి వాక్ ఇంటర్వ్యూస్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలో మరియు జూనియర్ ప్రాజెక్టు ఫెలో వచ్చేసి ఫిబ్రవరి 17th రోజున మార్నింగ్ 10 AM వరకు వెళ్లాల్సి ఉంటుంది డైరెక్ట్ వాక్ ఇంటర్వ్యూకు. అదే ప్రాజెక్ట్ అసిస్టెంట్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి ఫిబ్రవరి 18th రోజున మార్నింగ్ 10 AMకు డైరెక్ట్ వాక్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో వీటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే జూనియర్ రీసెర్చ్ ఫెలో మరియు జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో సంబంధించి 4 పోస్టులకు గాను ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు, టైటిల్ ఆఫ్ ప్రాజెక్టు మరియు క్వాలిఫికేషన్ పీరియడ్ ఆఫ్ ప్రాజెక్టు పీరియడ్ మరియు వారికి సంబంధించి శాలరీ వివరాలు ఇక్కడ ఇవ్వడం మెన్షన్ చేయడం జరిగింది. సో అభ్యర్థులు ఇది గమనించాలి, వారి ప్రాజెక్టు పీరియడ్ను బట్టే వారు జాబ్లో ఉండడం జరుగుతుంది. సో వీటికి క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఫస్ట్ క్లాస్ ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎంఎస్సీ ఫారెస్ట్రీ, ఎంఎస్సీ బాటనీ మరియు ఫస్ట్ క్లాస్ ఎంఎస్సీ బాటనీ ఫారెస్ట్రీ మరియు ఫస్ట్ క్లాస్ ఎంఎస్సీ అగ్రికల్చర్ సాయిల్ సైన్స్ మరియు ఎంఎస్సీ అగ్రికల్చర్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ సాయిల్ సైన్స్, ఎంఎస్సీ కెమిస్ట్రీ సంబంధించి విద్యార్థులు ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. సో వారి ప్రాజెక్టును బట్టి, వారి ప్రాజెక్టు పీరియడ్ను బట్టి అప్లై చేసుకోవచ్చు. సో జేఆర్ఎఫ్కు నెట్ క్వాలిఫికేషన్స్ ఉన్నవారికి 31,000 పర్ మంత్ అనే ఇవ్వడం జరుగుతుంది. అదే నెట్ క్వాలిఫై కానీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆయా క్వాలిఫికేషన్స్ ఉన్నవారికి పర్ మంత్ 16,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ జూనియర్ ప్రాజెక్టు ఫెలో కూడా ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్ మరియు ప్లాంట్ బ్రీడింగ్ మరియు ఫారెస్ట్రీ, బాటనీ సంబంధించి స్పెషలైజేషన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వీరికి కూడా 16,000 పర్ మంత్ విత్ హెచ్ఆర్ఏ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మరొక ప్రాజెక్ట్ సంబంధించి టైటిల్లో చూసినట్లయితే వీటికి ఎంఫార్మసీ ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ ఇన్ ఫార్మసీ ఎంఫార్మసీ ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. నాలెడ్జ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఉన్నవారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వీటన్నిటికీ జూనియర్ రీసెర్చ్ ఫెలో, జూనియర్ ప్రాజెక్టు ఫెలో పోస్టులకు వచ్చి 16,000 పర్ మంత్ విత్ హెచ్ఆర్ఏ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆయా ప్రాజెక్టులను బట్టి మరియు ప్రాజెక్టు పీరియడ్ని బట్టి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంది. మరియు ఇక్కడ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుకు వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్టులు ఒకటి ఉండడం జరిగింది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ బాటనీ, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీఎస్సీ అగ్రికల్చర్ మరియు బీఎస్సీ ప్లాంట్ సైన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. దీని ప్రాజెక్టు పీరియడ్ వచ్చేసి 2 ఇయర్స్ ఉండడం జరుగుతుంది. శాలరీ వచ్చేసి పర్ మంత్ 15,500 అనేది ఫిక్స్డ్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుకు సెలెక్ట్ అయిన వారికి. మరి నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు వచ్చేసి మొత్తంగా ఒకటి ఉండడం జరిగింది. దీనికి ఇంటర్లో సైన్స్ సంబంధించి బైపీసీ ఉత్తీర్ణత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఇంటర్లో బైపీసీ ఉన్నవారు 2 ఇయర్స్ ప్రాజెక్ట్ పీరియడ్ గాను వీరికి పర్ మంత్ 13,500 అనేది శాలరీని ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటర్ బైపీసీ క్యాండిడేట్స్ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అభ్యర్థులు ఇక్కడ ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్ చూసినట్లయితే జూనియర్ రీసెర్చ్ ఫెలో మరియు జూనియర్ ప్రాజెక్టు ఫెలోకి వచ్చేసి 28 ఇయర్స్ లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మరియు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి 28 ఇయర్స్ లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మరి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి మాక్సిమం 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ వీటికి సంబంధించి ఓన్లీ ఇండియన్ నేషనల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ మరికొన్ని వివరాలు చూసినట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అఫీషియల్ లింక్ ప్రొవైడ్ చేస్తాం. అభ్యర్థుల నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మరి అప్లికేషన్ ఫామ్ను కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. అప్లికేషన్ ఫామ్ వివరాలు చూసినట్లయితే మీరు ఏ ప్రాజెక్ట్కి అప్లై చేసుకున్నారు, మరియు మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు, మరియు నేమ్ ఆఫ్ ది అప్లికెంటు, ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్ మరియు డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ యాజ్ మరియు మీ జెండర్, మీ మెటీరియల్, మ్యారిటల్ స్టేటస్, మీరు అన్మ్యారీడా, మ్యారీడా మరియు మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితే దానికి సంబంధించి వివరాలు మరియు సర్టిఫికేట్స్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. మరియు అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఫోన్ నెంబర్ మరియు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఇంతకుముందు చెప్పిన విధంగా పోస్టును బట్టి ఎంఎస్సీ, బీఎస్సీ, ఇంటర్ సంబంధించి క్వాలిఫికేషన్స్ని పూర్తిగా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మరియు మీకు లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సంబంధించి ఏదైనా లాంగ్వేజ్ సంబంధించి రీడ్ అండ్ రైట్ స్పీక్ సంబంధించి ఎలిజిబిలిటీ, మరియు ప్రొఫిషియన్సీ,
మరి మీకు కంప్యూటర్ సంబంధించి ఏమైనా ప్రొఫెషన్స్ ఉంటే దానికి సంబంధించి వివరాలను ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తంగా మెన్షన్ చేసి అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి అభ్యర్థులు ఇంటర్వ్యూకి వెళ్ళే టైంలో వారి ఒరిజినల్ సర్టిఫికేట్స్ను మరియు వన్ జిరాక్స్ కాపీస్ను మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆ రోజు ఈవినింగ్ వరకు లేదా నెక్స్ట్ డే వరకు కూడా జరిగే అవకాశం ఉంటుంది, కావున అభ్యర్థులు దాని ప్రకారం ప్రిపేర్ అయ్యి వెళ్ళవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది హైదరాబాద్లో బయోడైవర్సిటీలో ఇన్స్టిట్యూట్లో పోస్టుల భర్తీకి అఫిషియల్ నోటిఫికేషన్ వివరాలు. సో ఎవరికైతే ఎంఎస్సీ, బీఎస్సీ, ఎం ఫార్మసీ మరియు ఇంటర్ సంబంధించి ఆయా క్వాలిఫికేషన్స్ ఉన్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయగలరు. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అక్కడ రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.